హీరో రాజ్ తరుణ్ లేని లైఫ్లో తాను ఉండలేనని, బతకలేనని, ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ తన అడ్వకేట్కు లావణ్య మెసేజ్ చేసింది. శుక్రవారం అర్ధరాత్రి తన లాయర్కు సందేశం పంపించడంతో అప్రమత్తమైన లాయర్ వెంటనే డయల్ 112 ద్వారా నార్సింగి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఆమె ఇంటికి చేరుకున్న పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. హీరో రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తానేంటో తెలిసిన వారే తనను తప్పుబట్టారంటూ అడ్వకేట్కు పంపిన మెసేజ్లో ఆవేదన వ్యక్తం చేసింది లావణ్య. రాజ్ తరుణ్ లేని లైఫ్లో తాను ఉండలేనని, బతకలేనని, అన్నీ కోల్పోయాను, అందరి వల్ల నేను మోసపోయాను, రాజ్ తల్లిదండ్రులు కూడా నా చావుకు కారణం అంటూ రాసుకొచ్చింది. రాజ్ మొత్తం మారిపోయాడు, నా చావును కోరుకున్నాడు. మాల్వీ మల్హోత్రా నా చావుకు ప్రధాన కారణం. నా కుటుంబం, దిలీప్ సుంకర, మీడియాకు నా క్షమాపణలు అంటూ అందులో పేర్కొంది. 11 ఏళ్లుగా ప్రేమాయణం నడిపి తనను శారీరకంగా వాడుకుని ఇప్పుడు వదిలించుకునేందుకు యత్నిస్తున్నాడంటూ ఈ నెల 5న లావణ్య నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. హీరో రాజ్ తరుణ్ తాను 11 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నామని, అనేక సార్లు శారీరకంగా కలిశామని లావణ్య ఫిర్యాదులో తెలిపింది. ఇప్పుడు వదిలించుకునేందుకు బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ రాసుకొచ్చింది. ఓ హీరోయిన్తో ప్రేమాయణం నడుపుతూ తనను మోసం చేయాలని చూస్తున్నాడని పాపోయింది. రాజ్ తరుణ్ను వదిలేయాలని, లేకపోతే తనను చంపేస్తానంటూ అతని సోదరుడు ఫోన్లో బెదిరింపులకు పాల్పడుతున్నాడని వెల్లడించింది. గతంలో డ్రగ్స్ కేసులోనూ ఇరికించారని, రాజ్ తరుణ్ కోసం తాను 45 రోజుల పాటు జైల్లో ఉన్నానని తెలిపింది. రాజ్ తరుణ్ విచ్చలవిడిగా డ్రగ్స్కు అలవాటు పడి అమ్మాయిలతో పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నాడంటూ 4 పేజీల సుదీర్ఘ ఫిర్యాదును పోలీసులకు అందజేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్స్పెక్టర్ హరికృష్ణారెడ్డి తెలిపారు.